Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మార్పు మొదలైంది. జగన్ డైలాగ్ వెనుక భారీ వ్యూహం. సహజంగా అధికారంలో ఉన్న పార్టీని దించేయడానికి జనంలో మార్పు మొదలైంది అని విపక్షాలు అంటాయి. అది వారి పేటెంట్ హక్కు. జనాల తరఫున తామే ఈ డైలాగ్ చెబుతాయి. జనం మార్పు కోరుకుంటున్నారని కూడా అంటాయి. ఈసారి గద్దెనెక్కేది మేమే అంటూ కూడా సౌండ్ చేస్తాయి. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు అధికార పక్షాలు మార్పు లేదు అంతా మా వైపే అనే డైలాగ్ వాడడం చూస్తూ ఉంటారు. కానీ ఏపీలో విపక్షాలు మార్పు మొదలైంది అని అంటూ ఉంటే అధికారంలో ఉన్న సీఎం జగన్ సైతం మార్పు మొదలైందని అంటున్నారు. ఇది నిజంగా తమాషాగానే ఉంది. మార్పు మొదలైతే అధికార పక్షానికి షాక్ కదా. మరి ఇక్కడ ఏంటి ఎలా అంటే, ఈ మార్పు వల్ల విపక్షాలకే ఎమ డేంజర్ అన్నదే జగన్ డైలాగ్ వెనుక ఉద్దేశమని అంటున్నారు. ఏపీలో పేదలకు పెత్తందారులకు మధ్య అతి పెద్ద సమరం సాగుతోంది. అమరావతి రాజధానిని అందరి రాజధానిగా వైసీపీ చేయాలనుకుంది. ఆ కళ ఇన్నాళ్లకు సాకారమైంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలనుకుంటే విపక్షం అడ్డు తగిలిందని, కోర్టులో ఏకంగా 23 కేసులను పెట్టి 3 ఏళ్ల పాటు ఇబ్బందులు పెట్టిందని జగన్ విమర్శించారు. అయితే కోర్టులలో పేదల తరఫున పోరాడి చివరికి వారికి పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలను ఇవ్వడమే కాకుండా 1,300 కోట్ల రూపాయలతో ఇళ్లను నిర్మిస్తున్నామని జగన్ చెప్పారు. ఎప్పుడూ పెత్తందారులే పేదలను అణగదొక్కుతారని, అయితే ఇప్పుడు పేదలలో చైతన్యం వచ్చిందని, ఒక మార్పు మొదలైందని ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మార్పుతో ఏపీలో విపక్షానికి అసలు విషయం అర్థమవుతుందని అన్నారు. పేదలెవరూ ఉండకుండా అమరావతిని పెత్తందారుల రాజధానిగా చేద్దామని చూస్తే తాము సామాజిక రాజధానిగా మార్చామని జగన్ అన్నారు. అమరావతి అందరిది అన్న భావనను తీసుకుని వచ్చామని చెప్పారు. ఏకంగా కొత్తగా నిర్మించే 25 లేఅవుట్లతో ఓళ్లనే నిర్మిస్తున్నామని చెప్పారు. పెత్తందారుల మీద పేదలు చేస్తున్న యుద్ధంలో అతిపెద్ద విజయం దక్కిన రోజుగా ఆయన అభివర్ణించారు. పేదలకు న్యాయం తమ ప్రభుత్వం చేస్తోందని, వారికి అండగా ఉంటోందని, దీంతో వారిలో వచ్చిన మార్పుని చూసి పెత్తందారులకు కుట్ర చేసే వారే షాక్ తింటారని జగన్ అంటున్నారు. మొత్తానికి జగన్ చెప్పే మార్పు ఇదన్నమాట. పేదలలో వచ్చిన మార్పు తనకు అనుకూలంగా ఉంటుందని, పెత్తందారుల కొమ్ముగాస్తున్న టీడీపీ ఇతర పార్టీల గుండెలలో ఆ మార్పు దడ పుట్టిస్తుందని జగన్ వైసీపీ భావిస్తున్నారు. ఇలాంటి మార్పునే కోరుకుంటున్నారు. అదే టైంలో ఏపీలో పేదలు వర్సెస్ పెద్దలుగా విభజన జరిగి అది కాస్త క్లాస్ వారుగా మారితే పేదల పక్షాన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన వైసీపీదే తిరిగి అధికారం అన్నది జగన్ మార్క్ పొలిటికల్ లెక్క అని అంటున్నారు. మరి జగన్ చెప్పిన ఈ మార్పుని విపక్షాలు అంగీకరిస్తాయా, అది నిజమని నమ్ముతాయా, లేక ప్రజలంతా జగన్ పట్ల యాంటీగా ఉన్నారని, తాము చెబుతున్న మార్పే నిజమవుతుందని ధీమాగా ఉంటారా? వెయిట్ అండ్ సీ.